హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియోలో మనము థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ భాగము అయితే ఇక్కడ నేను బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్ అని పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నేను లైనింగ్ భాగం అనేది ఒక మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను ఒకవేళ మీరు స్మాల్ హ్యాండ్స్ పెట్టాలి అనుకున్నట్లయితే ఎనభై సెంటీమీటర్ల క్లాత్ అనేది సరిపోతుంది ఇక్కడ చూడండి ముందుగా ఇలా లైనింగ్ భాగాన్ని తీసుకొని దేని డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా తీసుకొని దేని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి క్లాత్ని ఏ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి అంటే మనం రెండు మడతలుగా వేసుకున్నప్పుడు ఇలా అంచు భాగాలు అనేవి రెండు ఇలా కలుసుకోవాలన్నమాట ఇవి మనకి ఆపోజిట్గా ఉండాలి తర్వాత క్లోజ్గా ఉన్న భాగము మన వైపు ఉండాలి ఇలా ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలన్నమాట ఇలా రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింది క్లాత్ అనేది కొంచెం ఎగురు దెగురుగా ఉందన్నమాట కాబట్టి లెవెలింగ్ కోసం ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా మార్కింగ్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ లెంత్ భాగం అనేది ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచులు అనేది ఉంది ఇక్కడ చూడండి నేను పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనకు క్రాస్ అనేది పోకుండా ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ వెడల్పు భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే వెడల్పు భాగం అనేది మనం ఖర్చుతో సహా చూసుకున్నట్లయితే పది ఇంచులు ఉందన్నమాట కాబట్టి ఇక నేను పది ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను అంటే ఇక్కడ ఏంటంటే క్రాస్ అనేది పోకుండా ఇలా పొడవు భాగాన్ని మరియు వెడల్పు భాగాన్ని ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం పొడవేమో పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాము వెడల్పేము పది ఇంచులు పెట్టుకున్నాం ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి నెక్కు మరియు షోల్డర్ భాగాన్ని కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇందులో మనకి ఏంటంటే షోల్డర్ భాగం అనేది మూడు ఇంచులు అంటే మిగతా భాగం ఉంది కదా రెండున్నర ఇంచులు అనేది నెక్కు వెడల్పు అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ భాగాన్ని తీసుకోవాలి ఇప్పుడు చంక భాగం అంటే ఆర్మహోల్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చంక భాగం అనేది ఆరు ఇంచులు అనమాట ఇక్కడ చూడండి రెండో వైపు కూడా చూసుకోవాలి అంటే మనం క్రాస్ అనేది పోకుండా ఇలా రెండో వైపులా క్రాస్ చెక్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే చెస్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతో చూసినట్లయితే ముప్పై రెండు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలన్నమాట అంటే నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఏంటంటే ఎనిమిది ఇంచులు వస్తుంది ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే మనం ఎక్స్ట్రా అనేది ఒకటి నెర నుంచి రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత కింద నడుము భాగం దగ్గర చుట్టు కొలత ఇరవై ఎనిమిది ఇంచులు దాన్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే ఏడించులు మనకి ఫిల్ట్ భాగానికి ఇంకొక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మన కింద కూడా ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఇలా పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకున్నాం తర్వాత ఫిల్ట్ భాగానికి ఇలా క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని తర్వాత ఫిల్ట్ పొడవు అనేది మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నెక్కు డీప్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి నెక్కు బెడల్ప్ అనేది రెండున్నర ఇంచులు తీసుకున్నాను తర్వాత నెక్కు డీప్ భాగం అనేది మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి షోల్డర్ భాగం నుంచి ఇలా నెక్ డీప్ భాగాన్ని తీసుకోవచ్చు లేదా మనకి కప్పు భాగం ఎంత కావాలి అనుకుంటున్నామో చూసుకొని మిగతా భాగాన్ని నెక్కు డీప్ కింద తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే నేను కప్పు భాగాన్ని ఇంచులు తీసుకుంటున్నాను ఇలా ఐదు ఇంచులు తీసుకొని మిగతా భాగాన్ని నెక్కు డీప్ కింద తీసుకుంటున్నాను అనమాట ఇలా ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని నెక్కు బెడల్ప్ అనేది రెండున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట ఇలా కప్పు భాగము ఐదు ఇంచులు పెట్టుకోవడం వల్ల మనకి నెక్కు డీప్ ఎంత వచ్చిందంటే తొమ్మిదిన్నర ఇంచులు అనేది వచ్చిందనమాట అంటే ఇలా ఈ విధంగా రెండు విధాలుగా మనము నెక్కు డీప్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక నెక్కు వెడల్పు అనేది క్రాస్ పోకుండా ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెడుతున్నాను ఇలా మార్కింగ్ పెట్టి పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మీకు నెక్కు డీప్ కనుక బ్రాడ్గా కావాలంటే ఇక్కడ ఈ విధంగా పెంచుకోవాలన్నమాట ఇక నేను నెక్కు డీప్ని బ్రాడ్గా చేయట్లేదు మామూలుగా రెండున్నర ఇంచులు మాత్రమే పెడుతున్నాను పెట్టి ఈ విధంగా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ చంక భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని మనం చంక యొక్క సగభాగానికి అంటే మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి అయితే ఈ కరువు అనేది ఒరిజినల్ కొలత అంటే ఎనిమిది ఇంచులు ఉంది కదా అక్కడి వరకు మనం కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత తీసుకున్నామో పద్నాలుగున్నర ఇంచులు అనేది తీసుకున్నాం తర్వాత వెడల్పు భాగం అంటే చెస్ట్ చుట్టు కొలత ఎంత ఎనిమిది ఇంచులు కదా అంటే నాలుగు భాగాలుగా చేస్తే కాబట్టి ఇక్కడ ఎనిమిది ఇంచులనే తీసుకున్నాం తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులనే తీసుకున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ చూడండి నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులు అందులో నెక్కు వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత షోల్డర్ భాగం వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ ఆర్మహోల్ భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఇక్కడ ఏంటంటే నేను నెక్కు డీప్ భాగం ఇలా షోల్డర్ నుంచి తీసుకోకుండా కింద కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను కప్పు భాగం ఎంత చూసుకున్నానంటే ఐదు ఇంచులనే చూసుకున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా మీకు గనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇలా మనం మార్కింగ్ పెట్టే భాగాన్ని చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలన్నమాట అంటే ఇలా చిన్న కటింగ్స్ అని ఇవ్వడం వల్ల మనకు కుట్టడం అనేది కొంచెం ఈజీ అవుతుంది ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ బ్లౌజ్ యొక్క మిగతా భాగాన్ని చూపిస్తున్నాను ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ చూడండి ఈ భాగంలో మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసాం ఇప్పుడు రెండో చివరి భాగం ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రెండో చివరి భాగం ఈ భాగంలో మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ డబల్ ఫోల్డ్ ఉంది కదా ఈ డబల్ ఫోల్డ్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట అంటే నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా ఈ విధంగా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మన క్లాత్ అనేది కొంచెం ఎగురుదెగురుగా ఉంది కదా ఇలా లెవలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి అయితే ఇక్కడ కొంతమంది కామెంట్స్లో ఏమని అడుగుతున్నారంటే హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది ఎలా తెలుసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని షోల్డర్ భాగం నుంచి చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ యొక్క చివరి భాగం నుంచి చూసుకోవాలి ఇలా ఈ విధంగా చుట్టూ ఇలా మెజర్ అనేది చేసుకోవాలి ఇక్కడి వరకు ఒరిజినల్ కొలత అనమాట మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు అంటే మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు అనమాట అంటే హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ చూడండి మనకి అంత లేదనమాట తొమ్మిదిన్నర ఇంచులు అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది మనం ఇలాగే కట్ చేసామనుకోండి మనకి రెండు వైపులా అంటే నాలుగు భాగాలకి జాయింట్ అనేది పడుతుంది అలా కాకుండా ఒకవైపు మాత్రమే జాయింట్ పడాలంటే ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట అంటే మనకి ఈ భాగంలో ఒక సైడ్ మాత్రమే జాయింట్ అనేది పడుతుంది అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు ఒక హ్యాండ్కి ఒకవైపు ఇలా ఈ విధంగా పడుతుంది ఇలా ఈ విధంగా చూసుకొని ఇప్పుడు చూడండి లెవెలింగ్ కోసము మళ్ళీ మార్కింగ్ అని తీసుకుంటాను ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి పది ఇంచులు తీసుకుంటున్నాను మనం ఎల్బో హ్యాండ్స్ పది నుంచి పన్నెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట ఇలా పది ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉందో అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క లూజ్ భాగం వచ్చేసి ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి మనకి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అనేది వచ్చింది ఇలా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ కరువు భాగం అనేది మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ భాగము తర్వాత కరువు భాగము ఇలా రెండు మార్కింగ్ భాగాలు కలవాలన్నమాట ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ ఏడున్నర ఇంచులు తర్వాత కర్వ్ భాగం అనేది మూడు ఇంచులు ఇలా ఈ రెండు మార్కింగ్ భాగాలు కలిసేటట్టుగా చూసుకోవాలి ఈ కింది భాగం అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఒకటిన్నర ఇంచు వరకు స్ట్రేట్గా వచ్చి ఇలా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని దీన్ని హ్యాండ్ లూజ్ భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి అంటే ఒరిజినల్ కొలతకి వర్జినల్ కొలత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క డీప్ భాగం అని కటింగ్ అనేది చేయట్లేదు మీది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఈ భాగంలో జాయింట్ అనేది పడుతుంది మీకు తర్వాత చూపిస్తాను జాయింట్ అనేది ఎలా వేయాలో ఇక్కడ చూడండి ఇప్పుడు మిగతా క్లాత్ భాగం అనమాట ఇక్కడనేమో బ్లౌజ్ యొక్క బ్యాక్ భాగాన్ని కట్ చేసాము ఇక్కడనేమో బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసాం ఇప్పుడు ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ భాగంలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని ఇలా రెండించుల వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది పన్నెండు నుండి పదమూడు ఇంచుల మధ్యలో ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని ఇలా రెండు ఇంచుల వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకొని మనం క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే ఇలా ఎడ్జ్ భాగాలు కలిసేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ భాగం దగ్గర ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలన్నమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట ఇక్కడ చూడండి ఇలా కొంచెం క్రాస్గా వేస్తే క్రాస్ కట్ అనేది కాదు పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అంటే ఏంటంటే ఇలా ఎడ్జ్ భాగాలని కరెక్ట్గా కలవాలి ఇక్కడ చూడండి స్ట్రైట్గా గీత ఉంది కదా ఇలా రెండు ఎడ్జ్ భాగాలు కరెక్ట్గా కలవాలన్నమాట ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ ఇలా ఈ విధంగా వేసుకుని దీని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్కు డీప్ భాగాన్ని తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇలా మిగతా భాగాన్ని మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి నెక్కు వెడల్పు అనేది రెండున్నర ఇంచులు కదా ఇలా మార్కింగ్ అని పెడుతున్నాను అంటే కరెక్ట్గా స్ట్రైట్గా రావడానికి ఇలా చూసుకుంటున్నాను అనమాట ఇలా ఈ విధంగా యాస్టేజ్గా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసివేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ భాగానికి మనము డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడానికి ఇక్కడ నేను ఒరిజినల్ కొలత తీసుకున్నాను తీసుకొని ఇక్కడ నుంచి మనము డీప్ భాగాన్ని తీసుకోవాలన్నమాట తీసుకొని ఇక్కడ వరకు మనం ఎండింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచు లోపల వరకు డీప్ భాగాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ భాగం ఉంటుంది కదా ఈ షేప్ కర్వ్ భాగానికి ఇలా అటువైపు రెండించులు ఇటువైపు రెండు ఇంచులు తీసుకొని ఇలా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు మనము డాటు మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము ఇలా ఇటువైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఫిల్టు పొడవు అనేది నేను రెండున్నర ఇంచులనే తీసుకుంటున్నాను ఒకవేళ పర్సనాలిటీ ఎక్కువ ఉంటే గనక మీరు మూడు ఇంచుల పొడవు వరకు కూడా తీసుకోవచ్చు అనమాట తర్వాత ఇటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ ఫిల్ట్ అనమాట తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకి ఎంతో దాదాపుగా నాలుగున్నర ఇంచులనేది ఉంది ఇందులో దాదాపుగా సగ భాగానికి అంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చూడండి వెడల్పు వచ్చేసి మళ్ళీ రెండున్నర ఇంచులని తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి రెండో ఫిల్ట్ భాగం తర్వాత మూడో ఫిల్ట్ భాగము మనకి ఎక్కడైతే కరువు తిరుగుతుందో చంక భాగం దగ్గర అక్కడ మూడో ఫిల్ట్ అనేది తీసుకోవాలి ఇది ఎంత పొడవు ఉండాలంటే దాదాపుగా నాలుగున్నర ఇంచులు అనేది ఉండాలి ఇలా ఈ విధంగా డాట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్కి ఎదురుగా ఇక్కడ ఈ మెయిన్ ఫిల్ట్ దగ్గర ఒక్క హాఫ్ ఇంచు డౌన్ భాగానికి ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి అంటే ఎందుకు హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి బస్ట్ భాగం అనేది కరెక్ట్గా ఫిక్స్ అవ్వడానికి ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగానికి తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఈ నెక్ డీప్ దగ్గర ఇక్కడ నేను కరువు భాగం అనేది తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అనే పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది అదేవిధంగా మీ కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టిన భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం రెండో సైడ్ కూడా ఫిల్ట్ భాగాలు వేసుకోవడానికి అంటే కొంచెం ఈజీగా ఉండడానికి ఇలా చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కటింగ్స్ అనేవి ఇవ్వాలి ఇలా ఫ్రెంట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన భాగాలు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి మనకి ఉక్సి పట్టి కాజాపట్టి షేప్ బెల్ట్ భాగము తర్వాత నడుం బెల్ట్ భాగాలు ఉన్నాయి వీటి ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ భాగంలో నేను నడుం పట్టి భాగం అనేది ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ భాగంలో మనము నడుం పట్టి భాగాన్ని కట్ చేసుకోవాలి కాకపోతే కానీ శారీ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి నడుం పట్టి కూడా పైపిన్ అనేది వేద్దాం అనుకుంటానమాట ఒకవేళ మీరు కట్ చేసుకోవాలంటే ఈ భాగంలో మీరు నడుం పట్టి భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి మన ఎక్కువ డీప్ భాగము కట్ చేయగా ఉంది కదా ఈ భాగం అనేది ఈ భాగాన్ని మనము ఉక్సు పట్టి కాజా పట్టి కింద వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనము ఉక్సు పట్టి కాజా పట్టి కింద వేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ భాగం కాబట్టి మనం ఓన్లీ ఉక్స్ పట్టి వేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ భాగం వేసుకోవాలి ఇంతకుముందు మనం పట్టి భాగం వేసుకోవాలి అనుకున్నాం కదా బ్యాక్ భాగానికి ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ భాగం తీసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ భాగం అనేది కానీ కరెక్ట్గా కట్ చేయట్లేదు నేను కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఏంటంటే నాలుగు ఇంచుల పొడవు మార్కింగ్ పెడుతున్నాను అంటే అందాదాగా పెడుతున్నాను అనమాట ఇలా నాలుగు ఇంచుల పొడవు పెట్టేసుకొని తర్వాత వెడల్పు వచ్చేసి ఒక పది ఇంచులు చూసుకుంటున్నాను చూసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఏంటంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా లెవెల్నే చేసుకోవాలి ఇది ఎలా లెవెల్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ కోసం ఇలా మార్కింగ్ పెట్టుకొని అందాదగా కట్ చేస్తున్నాను అన్నమాట ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ముక్కలు ఏంటంటే మన మెడ చుట్టూ క్రాస్ ముక్కలు వేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే శారీ బ్లౌజ్ కాబట్టి నేను మెడ చుట్టూ తర్వాత నడుం పట్టి భాగానికి పైపిన్ అనేది వేద్దాం అనుకుంటున్నాను మీరు మామూలుగా వద్దనుకున్నట్లయితే ఈ భాగంలో క్రాస్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ హ్యాండ్ భాగానికి జాయింట్స్ని తర్వాత వేస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఈ మిగిలిన భాగంలో క్లాత్ భాగాన్ని తీసుకుంటున్నాను తీసుకుని చూడటం కరెక్ట్గా ఇలా చూసుకొని ఇలా చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఈ మిగిలిన క్లాత్లో ఇప్పుడు ఇక్కడ జాయింట్ అనేది వేస్తున్నాను అనమాట కాబట్టి అప్పుడు నేను జాయింట్ అనేది వేయలేదు తర్వాత వేస్తున్నాను ఇక్కడ చూడండి మనం జాయింట్ చేసుకున్న ముక్క చూడడానికి కింది వైపు ఉంది ఇదన్నమాట మనం జాయింట్ చేసుకోవాల్సింది ఇలా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు శారీ బ్లౌజ్ పీస్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేయాలో చూద్దాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ పీస్ అనమాట దీని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను అయితే అన్ని శారీ బ్లౌజ్ పీసులు ఇదే విధంగా డబల్ ఫోల్డ్ అనేది చేయరు అనమాట ప్రింటుని బట్టి డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి కొన్నిసార్లు ప్రింట్ను బట్టి ఈ విధంగా కూడా డబల్ ఫోల్డ్ అనేది వేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ప్రింట్ని బట్టి ఈ విధంగా రెండు మడతలుగా వేశాను ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వీటిపైన వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ భాగంలో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి మీకు కావాలంటే బార్డర్ భాగంతో సహా కట్ చేసుకోవచ్చు ఇక్కడ బార్డర్ భాగాన్ని వేసుకోవట్లేదు తర్వాత రెండో చివరి భాగం ఉంది కదా ఈ భాగంలో హ్యాండ్స్ బాగానే వేసుకోవాలి తర్వాత మధ్య భాగంలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడేమో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని వేశాను ఇది ఉక్సు పట్టి కదా ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి కాజా పట్టి అనమాట తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడనేమో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని వేశాను తర్వాత ఇక్కడ హ్యాండ్స్ భాగాలను వేశాను ఇక్కడనేమో షేప్ పట్టిల కోసం ఈ భాగాన్ని వేశాను ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అని పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా చుట్టూ మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసుకునేటప్పుడు లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఇలా పిన్స్ అనే పెట్టుకోవాలన్నమాట అంటే రెండు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అనే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను నెక్కు డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్కు డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేస్తాను తర్వాత ఇలా కటింగ్ అనేది చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం క్లాత్ అని లెవెల్ చేసేటప్పుడు క్లాత్ అని కొంచెం కాస్త ఇటు అయినా కూడా మనకి అడ్జస్ట్ అనేది అవుతుంది అనమాట కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని వేసుకొని మెయిన్ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న భాగాలను ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాకు భాగము తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగము ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ భాగాలు ఇక్కడ చూడండి బ్లౌజ్ నేను ఫ్రంట్ డీప్ భాగం అనేది కట్ చేయలేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను తర్వాత ఇది వచ్చేసి షేప్ బెల్ట్ భాగాలనమాట నేను కరెక్ట్గా షేప్ అనేది ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను తర్వాత ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మనకి మెయిన్ బ్లౌజ్ పీసుకుందనమాట తర్వాత మెడ చుట్టూ క్రాస్ ముక్కలు తర్వాత నడుం పట్టికి మీరు ముక్కలు వేయాలంటే మిగిలిన క్లాత్లో కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక నేను ఏంటంటే పైపిన్ అనేది వేస్తున్నాను ఇలా ఈ విధంగా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి